అలాగే భక్తులారా ఈ మాసంలోనే ఇంకొక విశేషమైనటువంటి రోజు ఉంది జనవరి పద్దెనిమిదవ తారీఖు బుధవారము అనురాధ అంటే బుధవారం అనురాధ అంటే దీనినే అమృత సిద్ధి యోగం అంటారు అలాగే ఈరోజు ఏకాదశి కూడా ఈ ఏకాదశిని కళ్యాణ ఏకాదశి అని అంటారు అంటే అనివార్య కారణాల వల్ల ఆరోగ్య సమస్యల రీత్యా కానీ ఇంకెటువంటి కారణాల వల్ల ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ లక్ష్మీనారాయణ యొక్క సేవలో పాల్గొనని వారు ఉంటారో వారు ఈరోజు లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా సిద్ధిస్తాయి ఎందుకు సిద్ధిస్తాయి అంటే సోమవారం మృగిశిరా నక్షత్రం కలిసి రావాలి మంగళవారం అశ్విని బుధవారం అనురాధ గురువారము పుష్యమి శుక్రవారము రేవతి శనివారం రోహిణి ఆదివారం హస్త నక్షత్రం ఇలా ఈ రోజులలో ఈ నక్షత్రాలు కలిసి వస్తే కనుక ఎంతో విశేషం వీటినే అమృత సిద్ధి యోగాలు అంటారు ఈ రోజున భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే జపం చేస్తే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది మంత్రజపం కూడా సిద్ధిస్తుంది శక్తులు కూడా సిద్ధిస్తాయి ఇలాంటి రోజుల కోసం పూర్వం పూర్వం కాలంలో ఋషులు మునులు వీరందరూ కూడా తపస్సును ప్రారంభం చేసేటప్పుడు ఇలాంటి రోజులలోనే ప్రారంభం చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేవారు సర్వశక్తులన్నీ కూడా సిద్ధింపజేసుకునేవారు అలాగే ఈరోజు కళ్యాణ ఏకాదశి కళ్యాణ ఏకాదశి అంటే వివాహం కాని వారు కనుక ఈ రోజున లక్ష్మీనారాయణలను ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వారి వివాహం కాని వారు మగవారైనా సరే ఆడవారైనా సరే వారి స్వహస్తాలతో వారి చేతులతోనే పూలమాలను చక్కగా కట్టి తులసిమాలను కూడా చక్కగా కట్టి విష్ణుమూర్తి స్వామివారి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తుల వారికి సమర్పిస్తే కనుక ఖచ్చితంగా వారికి కళ్యాణం జరుగుతుంది మరి ఆలయానికి వెళ్ళి లేదంటే కనుక ఇంకో చిత్రపడం ఉంటే వెంకటేశ్వర స్వామి చిత్రపడమే కానీ లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఇతర రూపాలు కూడా ఉన్నాయి దశావతార రూపాలు ఉన్నటువంటి దేవుళ్ళకే కానీ పూలమాల సమర్పిస్తే వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుందన్నమాట ఎవరు అబ్బాయిలైనా సరే వారి స్వహస్తాలతో కట్టడం అల్లడము వారికి రాలేదంటే గనక సూదీదారంతో పూలన్నీ కూడా కుచ్చి చక్కగా స్వామి వారికి సమర్పించండి అబ్బాయిలు అయితే కనుక ఆడవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళకి అమ్మాయిలకు చెప్పాల్సిన అవసరం లేదు పూలమాలలు కూడా చక్కగా వాళ్ళు కడతారు కట్టని రాని వాళ్ళు ఉంటే కనుక సూదీదారాన్ని చక్కగా ఆకొచ్చి పూలమాలను తయారుచేసి సమీపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ పూలమాలను సమర్పించడం ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా జరుగుతుంది లేదు సమీపంలో ఆలయం లేదు చాలా దూరం ఉంది సమయం కూడా లేదు మేము కాలేజీకి వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వారు ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఉంటే కనుక ఆ ఫోటోకు దండ వేసి చక్కగా మొక్కని ఇవాళ కళ్యాణ ఏకాదశి అంటే కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట మన పిల్లలకు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే కోరిక కూడా సిద్ధిస్తుంది అమృత సిద్ధియోగం అని కూడా చెప్పాను నేను బుధవారం అనురాధ నక్షత్రం వస్తే కనుక ఆ రోజున స్వామివారు ఏ భగవంతుడు ఆరాధన చేసినా మంచిదే ఎందుకంటే ఇది ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తేనే మంచిది ఆ విష్ణుమూర్తికి సంబంధించిన అంశం కలిగినటువంటి దశావతారంలో ఉన్నటువంటి దేవుడు యొక్క ఆరాధన చేసినా కూడా అనుకున్న కోరిక అనుకున్న అనుకున్నట్లుగా ఖచ్చితంగా సిద్ధిస్తుంది